ఓం శాంతి. సో ఈ విధంగా విష్ణుమూర్తిలాగా మన లోపల మంచితనాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి. ఈ విధంగా మనం మన పట్ల మనం విష్ణుమూర్తిగా కూడా కావాలి, మరియు చెడు నుంచి శంకరుడిగా కూడా కావాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏది అంటే, సో నెక్స్ట్ చిత్రంలో మనం చూస్తాం శివుడు శంకరుడు ఇద్దరు ఒకటేనా, వేరు వేరా? సో మరి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం అనుకుంటూ వచ్చాము శివుడు శంకరుడు ఇద్దరు ఒక్కటే అని చెప్పి. మరి ఇద్దరు ఒక్కటైతే రెండు పేర్లు ఎందుకు వచ్చాయండి, రెండు రూపాలు ఎందుకు వచ్చాయి? మనం ఫస్ట్ లెసన్లోనే తెలుసుకున్నాము పరమాత్మ శివుడు ఎవరంటే సర్వాత్మలకి తండ్రి, పరమపిత. మరి శంకరుడు ఎవరు అంటే దేవాత్మ. మనం మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా చెప్తాం శంకర సూక్ష్మ దేవత ప్రత్యర్థం అని అంటామండి. అంటే శంకరుడు సూక్ష్మ దేవత, కానీ శివుడు పరమాత్మ. అయితే అందరి యొక్క రచయిత, మనం ఆత్మల యొక్క డిఫరెన్సియేషన్స్ చెప్పుకున్నప్పుడు పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, ధర్మాత్మ, దేవాత్మ, దేవాత్మ కన్నా హయ్యెస్ట్ ఎవరంటే పరమాత్మ. అంటే దేవతలకి కూడా రచయిత ఎవరు అంటే పరమాత్మ. సో దేవతలని సృష్టించిన వారు సృష్టికర్త పరమాత్మ, నిరాకారుడు సదాశివుడు. సో శివుడు తండ్రి అయితే శంకరుడు వారి యొక్క సంతానం. శివుడు బీజమైతే దాని నుంచి వచ్చినటువంటి ఆకు శంకరుడు. శివుడు సృష్టికర్త అయితే శంకరుడు వారి యొక్క రచన సృష్టి. అయితే మరి ఎందుకు మనం ఇద్దరిని కలిపేశాము అంటే, చూడండి ఇప్పుడు ఎవరైనా వారి తండ్రిలాగా అన్ని పనులు చేస్తే మనం ఏమంటాం, అచ్చు మీ నాన్నలానే చేస్తున్నాం, మీ నాన్నలాగానే అన్నామే కానీ మీ నాన్నే అని అనలేదు కదండి. యు ఆర్ లైక్ యువర్ ఫాదర్, మీరు మీ తండ్రిలాగా చేస్తున్నారు అన్నాం, కానీ మీరు తండ్రి ఎవరు? భలే తండ్రి కొడుకు ఇద్దరు చాలా దగ్గర సంబంధం, చాలా క్లోజ్ రిలేషన్, కానీ తండ్రి తండ్రే, కొడుకు కొడుకే. తండ్రి కొడుకు ఇంకొకరికి తండ్రి అవుతారు, కానీ తండ్రికి తండ్రి కారు కదా, ఇది కూడా అంతే. ఇంకా మనం చూస్తామండి శంకరుడి యొక్క వారి ఎప్పుడు తపస్య ముద్రలోనే ఉంటారు శంకరుడు. ఆ తపస్సులో కూడా శంకరుడు ముందు ఒక శివలింగం ఉంటుంది, వారెప్పుడు తపస్సు చేస్తున్నట్లే మనం చూస్తాం. చూడండి శంకరుడు తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఓం నమః శివాయ అనేటటువంటి ధ్వనియే వచ్చేది. అంటే దాని అర్థం ఓం అంటే నేను ఆత్మ, నమః శివాయ అంటే ఓ శివుడా నీకు నా హృదయపూర్వక నమస్కారము అని దాని అర్థం. అంటే శంకరుడు కూడా ఆ పరమశివుణ్ణే నమస్కారం చేస్తున్నారు. అంటే ఆయన తలుచుకునేది, ఆయన తపస్సు చేసేది ఆ పరమశివుణ్ణే. మరి మనం పరమాత్మ పరిచయంలో తెలుసుకున్నాము భగవంతుడు పరమాత్మ అంటే హయ్యెస్ట్ ఆఫ్ హై, అందరికన్నా సర్వోన్నతుడు. మరి శంకరుడే హయ్యెస్ట్ అయితే ఆయన ఎవరిని తలవాలి, ఆయన ఎవరిని కొలవాలి? సో సూపర్ పవర్ ఎవరంటే పరమాత్మ, నిరాకారుడు సదాశివుడు. సో శంకరుడు కూడా ఆ పరమశివుడు కోసమే
తపస్సు చేస్తూ ఉన్నారు. కానీ పరమాత్మ యొక్క సత్య పరిచయం, యథార్థ పరిచయం మనకి లేని కారణంగా ఇద్దరిని మనం ఒకటి అని అనుకున్నాం. అంటే పర్యాయ పదాలుగా వాడేసామంటే, సినానిమ్స్గా వాడేసాం, ఇద్దరు ఒకటే అని అనుకుని ఇద్దరిని. చూడండి, భగవంతుడి యొక్క కర్తవ్యం, శివుడి యొక్క కర్తవ్యం వేరు, శంకరుడి యొక్క కర్తవ్యం వేరు. వారి యొక్క పేరులోనే ఉంది సదాశివ. శివ అంటే కళ్యాణకారి, మంగళకరుడు, శుభంకరుడు. మరి శంకరుడు కోసం మనం చెప్తాము, మూడో కన్ను తెరిస్తే వినాశనం చేస్తారు, సో వినాశనకారి. సో ఇద్దరి యొక్క కర్తవ్యం వేరండి, వారుండే స్థానం కూడా వేరు. మనం మూడు చెప్పుకుని వచ్చామన్నమాట, ఒకటి సాకారం, ఆకారం, నిరాకారం. శంకరుడు ఆకారి దేవత, కానీ శివుడు నిరాకారుడు. సో ఇద్దరు రూపాలు వేరు. ఒక ఆకారం చూపిస్తామండి శంకరుడికి, కానీ శివుడికి నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. కానీ ఆ జ్యోతిని మనం కొలవటం కోసం అని చెప్పి ఆ లింగ రూపాన్ని ఇచ్చారు. మరి ఆ లింగాన్ని దేని మీద పెట్టాలి? ఓవెల్ షేప్ కదా అది. సో ఆ ఓవెల్ షేప్ని దేని మీద పెట్టినా పడిపోతుంది. సో దానికి ఒక పానమట్టాన్ని ఇచ్చారు, దానికి ఒక స్టాండ్ ఇచ్చారు. సో మనం పరమాత్మ నిరాకారుడైన జ్యోతిస్వరూపుణ్ణి పూజ చేయటానికి, కొలవటానికి ఆ చిహ్నాన్ని ఇవ్వటం జరిగింది. శివుడు శంకరుడి యొక్క పేరు వేరు, రూపం వేరు, చేసే పని వేరు, ఉండే ప్లేస్ వేరు. ఇప్పుడు మీరున్నారు, మీ పేరు వేరండి, నా పేరు వేరు కదా. మీరుండే ప్లేస్ వేరు, నేనుండే ప్లేస్ వేరు. మీరు చేసే పని వేరు, నా పని వేరు. ఎవరి పని వాళ్ళదే కదా. మీ కర్తవ్యం వేరు, నా కర్తవ్యం వేరు. మరి మన ఇద్దరం ఒకటేనా? అంటే ఇద్దరు ఎవరికి వారమే కదా, సెపరేట్ బీయింగ్స్. అలానే వీరిద్దరు కూడా ఎవరికి వారే, ఇద్దరు కూడా సెపరేట్ అనమాట అండి. కానీ మరి మనం శివరాత్రి చేస్తాం కదా, శివాలయము అంటామండి, శంకరాలయము అనం, శంకరరాత్రి అనం, శివరాత్రి అంటాం. మనం ఇంకా చూసినట్లయితే శివుడికి చేసేటటువంటి అన్ని పద్ధతులు, దేవతలకు చేసేటటువంటి పద్ధతులు చాలా తేడా ఉంటాయి. ఇంకా మిగతా దేవాత్మలు అందరికీ ఒక రకంగా చేస్తాము, కానీ శివుడికి కంప్లీట్గా డిఫరెంట్గా చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, అసలు శివరాత్రి అంటే దాని అర్థము నిరాకారుడు ఆ పరమాత్మ ఈ భూమి మీద అవతరించిన దానికి గుర్తుగానే శివరాత్రి అని మనం జరుపుకుంటాం. అంటే వారిది ఒక దివ్యమైన అలౌకికమైన అవతరణ. కానీ మానవులాగా జన్మ తీసుకోరు కనుక మామూలుగా అందరిది బర్త్డే చేస్తామండి, కానీ శివరాత్రి అన్నామండి మనం కదా. అంటే ఏ రాత్రి? డే అండ్ నైట్ రాత్రి కాదు. భగవంతుడు వచ్చేది అజ్ఞానం, అంధకారం, అశాంతి అనేటటువంటి రాత్రి సమయంలో భగవంతుడు భూమి మీద అవతరిస్తారు. దానికి గుర్తుగానే రాత్రి అని చెప్పామన్నమాట అండి. ఇంకా మనం చూస్తే మన పెద్దలు లేక పూర్వీకులు చాలామంది నుంచి ఈ విషయం మనకి తెలుస్తుందన్నమాట. గుడి కట్టినప్పుడు, దేవతల యొక్క గుడి కట్టినప్పుడు ఏం చేస్తారంటే, గుడి అంతా అయిపోయాక లాస్ట్లో ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి ప్రాణ ప్రతిష్ట చేస్తారు అని అంటారండి. అంటే అప్పటి వరకు విగ్రహం, కానీ దానిలో చైతన్యం, ఆ ఫీలింగ్, ఆ భావన అనే దాన్ని ఉత్పన్నం చేస్తారు. సో దాన్ని ప్రాణ ప్రతిష్ట అంటారు. అది మామూలుగా ద్వారం నుంచి తీసుకెళ్తారు. కానీ శివాలయాలకి, మీకు తెలుసో తెలీదో ఇది, శివాలయాలకి ఏం చేస్తారంటే శివాలయం అంతా కడతారు కానీ గోపురం కట్టరంటండి. అంటే శివలింగాన్ని పైన నుంచి కింద పెడతారంటండి. ఎందుకంటే అప్పుడు తర్వాత మరలా గోపురాన్ని నిర్మించడం జరుగుద్ది. అంటే ద్వారం నుంచి తీసుకెళ్ళరనమాట శివలింగాన్ని, పైనుంచి తీసుకెళ్తారంటండి. ఎందుకు అంటే శివుడు స్వయంభూ, భగవంతుడు స్వయం భూమి మీద అవతరించారు. మిగతా అందరిలాగా దేవాత్మలలాగా కూడా జన్మ అనేది తీసుకోరు. ఇంకా మనం చూస్తే దేవతలకు చూడండి ఎంతో చక్కగా అలంకరణ చేస్తారు కదా. వారి అభిషేకం కూడా ఎలా చేస్తారు? ఒక్కసారి వాటర్ తీసుకొచ్చి పోసేస్తారు. కానీ శివుడికి అలా చేస్తారా? చుక్క 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 పడుతూనే ఉంటుందని చెప్తారనమాట. శివుడు అభిషేక ప్రియుడు అని కూడా అంటారు.
చాలా ఇష్టము అంటారు. అయితే దాని యొక్క అర్థాన్ని కూడా మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాము, ఏ అభిషేకం చేయాలి అనేది. చూడండి, దేవతలకి ఎంతో చక్కగా అలంకరిస్తారంటండి. అన్ని రకాల వెరైటీ వెరైటీ పుష్పాలు తీసుకొచ్చి ఎంత బాగా అలంకరిస్తారు. శివుడికి చూడండి మనం ఏం అర్పిస్తున్నామంటే, జిలేడి పుష్పాలు, గన్నేరు పుష్పము, మారేడు దళము, ఇవన్నీ మనం అర్పిస్తున్నాం. సంవత్సరం అంతా కనీసం మనం ముట్టుకొని కూడా ముట్టుకోమంటండి, కానీ ఆ రోజు ప్రత్యేకంగా ఇవన్నీ తీసుకెళ్ళి భగవంతుడికి ఇది చాలా ఇష్టం, ప్రియాతి ప్రియమైనది అని అర్పిస్తూ ఉంటాం. ఇంకా మనం చూస్తే శ్రీరామనవమి కానీ లేక కృష్ణాష్టమి రోజు ఎన్ని వెరైటీ స్వీట్లు చేస్తారండి ఇంట్లో కూడా, ఎంత బాగా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బర్త్డే పుట్టారు, కానీ శివరాత్రి రోజున ఉపవాసం ఉంటాం. చూడండి, అంతా దేవతలకు చేసేది ఒక రకంగా ఉంది, శివుడికి చేసేది ఒక రకంగా. ఎందుకు ఇలా చేస్తున్నాం, దీని యొక్క అర్థం ఏంటి, ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఈ మూడు మనం పద్ధతులు చేస్తూ ఉంటాం అన్నమాట. మొట్టమొదట ఉపవాసం ఉంటాం అంటండి. ఇది ఒక సంస్కృత పదం అన్నమాట. దీని యొక్క అర్థము ఉప అంటే సమీపంగా, వాసము అంటే నివసించటము. అంటే భగవంతుడు కోరుకునేది పిల్లలారా, కనీసం ఆ ఒక్కరోజు అయినా నా సమీపంగా నివసించండి, నా దగ్గరగా ఉండండి. దగ్గరగా ఉండడం అంటే ఎలా ఉంటాం, ఆయనకేమో బాడీ లేదు, మనకేమో శరీరం ఉంది, ఎలా ఉంటాం? సంకల్పంతో, మన యొక్క సంకల్పాలతో మనం పరమాత్మకి సమీపంగా ఉండొచ్చు, దగ్గరగా నివసించవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఎవరైనా చాలా ఇష్టమైన వారు ఉన్నారండి, వాళ్ళు మీరు మాటి మాటికి తలుచుకుంటూనే ఉంటారు, వాళ్ళు మీ కళ్ళెదురుగా లేరు, కానీ వాళ్ళు ఎక్కడున్నట్టు, మీ కళ్ళెదురుగానే ఉన్నట్టు కదా. వాళ్ళ మాటలు గుర్తొస్తాయి, వాళ్ళ పనులు గుర్తొస్తాయి, వాళ్ళు చెప్పే విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అంటే వారు ఎక్కడో ఉన్నారు కానీ ఎక్కడో లేరు, మీ మనసులో ఉన్నారు, మీ ఎదురుగా ఉన్నారు. భగవంతుడు ఏం కోరుకుంటారు అంటే, పిల్లలారా ఆ ఒక్కరోజైనా నా స్మృతిలో ఉండండి, నా సమీపంలో ఉండండి. చూడండి, ఆ రోజు పళ్ళు లేకపోతే పాలు, లైట్ ఆహారం తీసుకోండి అని అంటారు. ఎందుకంటే హెవీ ఫుడ్ తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వడానికి మరలా నిద్ర వస్తుంది. కానీ ఆ రోజు భగవంతుడు స్మృతి చెయ్యాలి అని చెప్పి ఈ విధంగా పెట్టడం జరిగింది. కానీ నిజానికి శివుడు బర్త్డే అయితే ఇంకా ఎన్ని వెరైటీలు చేసుకోవాలండి మనం. అంటే పొట్ట మార్చుకోమని కాదు పరమాత్మ చెప్పేది, కానీ నా సమీపంగా ఉండండి, చెడు నుంచి ఉపవాసం చేయండి, మంచిని స్వీకరించండి, ఇది భగవంతుడు కోరుకునేటటువంటిది. సో మనం ఏం చేస్తున్నాము, ఎన్నో శివరాత్రి చేసుకుంటూ ఉన్నాము, కానీ సత్యమైన అర్థాన్ని తెలుసుకుని చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి చూసుకోండి. ఇక ఆ రోజు అభిషేకం, అభిషేకంలో మనం చూస్తే అక్కడ పైనుంచి చుక్క చుక్క కింద పడుతూ ఉంటుంది. మనం లాస్ట్ లెసన్లో కూడా చూసామన్నమాట, ఆ ఓవెల్ షేప్ అంటే వెరీ పవర్ఫుల్ షేప్. సో ఆ పవర్ఫుల్ని కూల్ చేయడానికి అని చెప్పి చుక్క చుక్క అనేది పడుతూ ఉంటుంది అని కూడా మనం చూసాం. కానీ ఆ చుక్క చుక్క పడుతూ ఉంటే అది చూసి మనం ఎంతో ఆనందపడిపోతాం. కొంతమంది భగవంతుడి మీద ఆ పంచామృతాలు వేస్తుంటే ఆనందమే ఆనందం. సరే, మనం ఆయన్ని చూసి ఎంతో ఆనందపడుతున్నాం కదా, మరి వారు మనల్ని చూసి ఎప్పుడు ఆనందపడతారు, ఎప్పుడైనా ఆలోచించారా? అంటే చుక్క చుక్క పడటము అంటే మీ యొక్క ఒక్కొక్క సంకల్పము పరమాత్మకి సమర్పణ చెయ్యాలి. అంటే మీ సంకల్పం ఎంత బాగుండాలంటే భగవంతుడు యాక్సెప్ట్ చేసేలాంటి సంకల్పమే మీరు చేయాలండి. ఆయనకి సమర్పణ చేయడానికి యోగ్యమైనదే మీరు చెయ్యాలి. ఆ రోజు మనం అర్పిస్తాము జిల్లేడి పుష్పాలు, మారేడు దళాలు కదా, ఇవన్నీ మనం అర్పిస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి, భగవంతుడు ఏం కోరుకుంటున్నారు, మీ జీవితంలో మీకు అక్కర్లేనటువంటివి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి, చెడు గుణాలు అవన్నీ నాకు అర్పితం చెయ్యండి. మన కోపం, ఈర్ష్యలు, అహంకారాలు, ద్వేషము. చూడండి, అహంకారం అనే ఒక్క గుణాన్ని భగవంతుడికి ఇచ్చేయండి, అప్పుడు మీ రిలేషన్స్ ఎలా ఉంటాయండి? ఎవరితోనైనా మీకు గొడవ వస్తుందా కదా, గొడవ ఎప్పుడు వస్తుంది మనకి,
నన్నెందుకు అనాలి, నేను ఇంత గ్రేట్, ఇదే కదా మన ప్రాబ్లం. ఆ అహంకారం అనేది భగవంతుడు కర్పించేస్తే ఇంకా గొడవే లేదు. మీ ఇల్లంతట్లో కోపం అనేదాన్ని మైనస్ చేయండి, అప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటుందండి? ఎవరు మీ ఇంట్లో కోప్పడరు, తిట్టినా కోప్పడరు, కొట్టినా కోప్పడరు, మూడ్ ఆఫ్ అవరు మీ ఇంట్లో, ఇప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించుకోండి, అదే స్వర్గం కదా. సో భగవంతుడు ఏం కోరుకుంటున్నారు అంటే, ఆయన బోలానాథుడు అంటే, మీరు ఏదేమైనా మీరు నా పిల్లలు కదా, కనుక మీరు ఎలా ఉన్నా నాకు ఓకే. మనం ఎలా ఉన్నాం అంటే, మారేడు దళాల్లాగా, జిల్లేడు పుష్పాలలాగా ఉన్నామంటే, కోపిష్ఠులుగా, అహంకారానికి వశమయ్యి, ఈర్ష్యా ద్వేషాలతో నల్లగా చేసుకున్నామంట మనల్ని మనం. ఆ విధంగా ఉన్న మనల్ని కూడా భగవంతుడు యాక్సెప్ట్, ఎందుకంటే ఆయన అంటారు, మీరు ఎలా ఉన్నా కూడా మీరు నా పిల్లలే కదా. సో అని ఈ విధంగా పరమాత్మ పెద్ద హృదయంతో యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనలో ఉన్న ఈ చెడుని వారికి మనం అర్పించాలి. మనం ఏం అర్పిస్తూ ఉన్నాం? ఎన్నో శివరాత్రులు చేసుకుంటూ ఉన్నాం, కానీ ఒక్క శివరాత్రి నుంచి ఇంకొక శివరాత్రికి ఇంతైనా చేంజ్ వచ్చిందా మనలో? ఇది మనం చూసుకోవాలంటే, ఇక ఆ రోజు ప్రత్యేకంగా జాగరణ చేస్తాం కదా, నైట్ అంతా మేల్కొనే ఉంటామంటండి జాగరణ. మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, స్పెషల్గా మిడ్ నైట్ షోస్ వేస్తున్నారంటే, మరి ఇంకా ఎక్స్ట్రా 2-3 సినిమాలు ఇంకా ఎక్స్ట్రా చూస్తున్నారంటే, అప్పుడు ఎవరి సాక్షాత్కారం అవుతుందండి మీకు? సినిమా చూస్తే సినిమా హీరో హీరోయిన్ సాక్షాత్కారం అవుతారు, కానీ పరమాత్మ సాక్షాత్కారం అవుతారా? సినిమా చూడడం బదులు పడుకోవడం బెస్ట్ కదా. ఏ జాగరణ చెయ్యాలి? జాగరణ అంటే జాగరూపులై ఉండుటయే జాగరణ. ఆల్వేస్ అవేకన్ స్టేజ్, ఎప్పుడు మనం జాగరూప స్థితిలోనే ఉండాలి, అది అసలైన సత్యమైన జాగరణ. అంటే అవేకన్ స్టేజ్ అంటే మన బుద్ధి అనే కాపలాదారి కరెక్ట్గా ఉండాలంటే, చూడండి ఇప్పుడు వాచ్మ్యాన్ కరెక్ట్గా లేరనుకోండి, అప్పుడు దొంగలు లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. వాచ్మ్యాన్ కరెక్ట్గా ఉంటే లోపలు రారు కదా. అలానే మన బుద్ధి అనే కాపలాదారి రైట్గా ఉంటే మన లోపలికి అహంకారం, ఈర్ష్య, ద్వేషం, కామం, క్రోధం ఇవేమీ లోపలికి ప్రవేశించవు. ఒక్క నెగిటివ్ థాట్ మన లోపలికి వచ్చింది, వెంటనే అలర్ట్ అయిపోయాడండి బుద్ధి అనే కాపలాదారి, ఇది నెగిటివ్ థాట్, దీన్ని లోపల రానివ్వద్దు, త్రో ఇట్ అవే. సో అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ అన్నీ ఏమొస్తాయి, ఎందుకంటే ఒక్క థాట్, నెగిటివ్ థాట్ చేస్తే దాని నుంచి ఫ్లో అంతా నెగిటివిటీ వచ్చేస్తుంది. ఆ నెగిటివ్ థాట్ అక్కడే కట్ చేస్తే, సో నెగిటివ్ థాట్స్ ఒక్కసారి ఒకటి ఎంటర్ అయిందంటే అది దాని రాజ్యం మొదలు పెడుతుంది అండి, దాని ఫ్లో మొదలు పెడుతుంది. సో మనం ఏం చేయాలి అంటే అక్కడే స్టాప్ చేయాలి, కట్ చేయాలి. సో ఎప్పుడు స్టాప్ చేయగలం? ఎప్పుడు మన బుద్ధి అనే కాపలాదారి అవేకన్ స్టేజ్లో ఉంటే, ఎప్పుడు మెలకు యొక్క స్టేజ్లో ఉంటే ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ అనేవి కట్ అయిపోతాయి కదా. అంటే చెడు అనేది ఎంటర్ అవ్వద్దు, ఇది అసలైన జాగరణ. సో ఈ విధంగా మంచి గుణాలని ధారణ చేస్తూ పరమాత్మ చెప్పినటువంటివి జీవితంలో తీసుకొస్తూ ఉంటే ప్రతిరోజు శివరాత్రే కదా, ప్రతిరోజు అంత మనం గొప్పగా చేసుకోవచ్చు అన్నమాట అండి. మరి మనందరిలో ఏవైతే చెడు ఈ 5 వికారాలనే రాక్షసులు, మీరు ఈ పిక్చర్లో చూస్తే మీకు తెలుస్తుంది, 5 వికారాలనే రాక్షసులు ఈరోజు అందరిలో ప్రవేశించి ఉన్నారు. మరి 5 వికారాల రాక్షసులు ఎప్పుడు పోతారు? మనం అందరం ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఉన్నాం, మనం బ్రహ్మలాగా గుణాల స్థాపన చెయ్యాలి, మనలో తెచ్చుకోవాలి. కానీ వీటిని జీవితంలో తెచ్చుకోవాలి అంటే మనకి శక్తి కావాలి. సో పరమాత్మ నుంచి ఎప్పుడైతే ఆయన భూమి మీదకి అవతరించినప్పుడు వారు ఊరికే రారు, వారి యొక్క ఫుల్ పవర్స్తో వారు భూమి మీద అవతరిస్తారు. మరి ఎప్పుడైతే ఆ పూర్తి శక్తిని మనం కనుక జీవితంలో తీసుకుంటే మన లోపల ఉన్నటువంటి రాక్షసుల్ని తరిమి కొట్టచ్చు, మన లోపల ఉన్నటువంటి రాక్షసుల్ని మనం తరిమి కొట్టచ్చు. ఏ రాక్షసులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే రాక్షసులు. ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరి లోపల ఉందన్నమాట అండి ఈ 5 వికారాలు.
చూడండి, చిన్న పిల్లలకు కూడా ఈరోజు ఎంత కోపం వచ్చేస్తుంది కదా. వాళ్ళకి మనం ఏమైనా అడిగింది ఇవ్వలేదంటే మన పని అయిపోతుంది. అంటే ఇక ప్రతి ఒక్కరిలో ఈ 5 వికారాలు వ్యాపించే ఉన్నాయి. మరి పోవాలి అంటే ఏం చేయాలి? పరమాత్మ నుంచి శక్తి తీసుకోవాలి. ఆ శక్తి తీసుకోవటమే రాజయోగము. సో కేవలం రాజయోగంతో మాత్రమే మనం మన జీవితంలో మనం చెప్పుకునేటటువంటివన్నీ ఆచరణలోకి తీసుకురావాలి. ఇక్కడ చెప్పే విషయాలు విని వదిలేస్తే దీనివల్ల లాభం ఉండదండి. కానీ విని దీనిలో కొంత విషయాన్నైనా మనం జీవితంలో ఆచరణలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే దీని యొక్క లాభాన్ని, దీని యొక్క రుచిని, దీని టేస్ట్ని మీరు మీ లైఫ్లో పొందొచ్చు. అచ్చా, అయితే ఈరోజు మనం ఒక కొద్ది నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. ఓం శాంతి. అందరు కూడా కూల్గా కూర్చోండి, బ్యాక్ స్ట్రైట్ చేసుకొని, అయితే ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. మరలా మీ యొక్క ధ్యాసని రెండు కనుబొమ్మల మధ్యకి భూమధ్య స్థానంలోకి కేంద్రీకృతం చేయండి. ఇంకొక డీప్ బ్రెత్ తీసుకుంటూ శాంతిని మీ లోపల స్వీకరిస్తూ ఉండండి. శాంతి శక్తిని మీరు లోపలికి తీసుకుంటున్నట్లుగా అనుభవం చేయండి. మీ యొక్క బ్రీతింగ్ బయటకి వదిలేటప్పుడు గాలిని దుఃఖం, రోగం, బాధ, టెన్షన్ బయటకు వదిలేస్తూ ఉన్నాం. శాంతిని తీసుకుంటున్నాము, దుఃఖాలను వదిలేస్తూ ఉన్నాము. ఈ శరీరం యొక్క సెంటర్ ఆఫ్ ది ఫోర్హెడ్ భూమధ్య స్థానంలో నేను ఒక చైతన్య జ్యోతి బిందు స్వరూపాన్ని, ఆత్మను ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాను. నా ఎదురుగా ఆ పరంజ్యోతి స్వరూపం సదాశివుడు, నిరాకారుడు పరమాత్మ నా కళ్ళ ఎదురుగా వచ్చారు. ఆ తండ్రి నుంచి శాంతి యొక్క కిరణాలు నా మీద పడుతున్నాయి, నన్ను టచ్ చేస్తూ ఉన్నాయి. శక్తుల యొక్క కిరణాలు వస్తూ ఉన్నాయి. ఆ శక్తులను, పరమాత్మ గుణాలను నాలో స్థాపన చేస్తూ ఉన్నాను. నేను ఆ గుణాలతో, శక్తులతో నిండుగా అవుతున్నాను. నా లోపల ఉన్న పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆ గుణాల సుగంధం సర్వత్రా వ్యాపిస్తూ ఉంది. సర్వశక్తివాన్ శివ పరమాత్మ నుంచి శక్తుల యొక్క రెడ్ కలర్ రేస్ నా మీద పడుతున్నాయి. వాటితో నా లోపల ఉన్నటువంటి నెగటివ్, వీక్నెస్, అహంకారం, ఈగోస్, హర్ట్, మూడ్ ఆఫ్, ఎన్ని సంస్కారాలు వినాశనం అయిపోతున్నాయి. నేను మరలా నా యొక్క రోల్, నా పాత్రని, నా కర్తవ్యాలని
ఆ పరమాత్మ శక్తితో వారి తోడుతో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాను. నేను ఆ కిరణాలను నా మీద పడుతూ ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నాను. ఫీల్ ఇట్. మరియు నా నుండి సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ యొక్క రేస్ నా చుట్టుపక్కల వారందరికీ వెళ్తూ ఉన్నాయి. ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, పాజిటివిటీ. ఓం శాంతి. మీ టూ హ్యాండ్స్ని రబ్ చేసి మీ యొక్క ఐస్ మీద పెట్టుకుని మీ ఫేస్ అన్నాక ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లుగా అనుభవం చేసుకోండి. సో ఈ విధంగా ప్రతిరోజు మీకు ఎంత టైం వీలైతే అంత టైం ఈ మెడిటేషన్ చేస్తూ ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతూ ఉంటే మీ లోపల ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చెప్పేటటువంటి విషయాల్ని జీవితంలో తీసుకురావటానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చెప్పే విషయాలు ఒక్కసారి విని వదలద్దు, కానీ మాటి మాటికి మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దీన్ని విని దీని యొక్క లోతుని అర్థం చేసుకోండి. సో రేపు లెసన్లో మనం ఏం తెలుసుకుందామంటే, ఫోర్త్ లెసన్ రాజయోగ బేసిక్ మెడిటేషన్ కోర్స్ యొక్క ఫోర్త్ లెసన్లో సమయం, కాలచక్రం కోసం మరియు కల్పవృక్షం కోసం సృష్టి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. అచ్చా, మరలా కలుద్దాం. ఓం శాంతి. ఓం శాంతి. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.